సొలొమోను మహారాజు గారు చెబుతున్న అద్భుతమైన లోక సత్యం వ్యర్థం 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 ఏంటి వ్యర్థం సూర్యుని క్రింద జరుగు ప్రతి నీడల క్రియ వ్యర్థమే వ్యర్థమే డబ్బు సంపాదించుకోవడం వ్యర్థమే ఆ పోయి దుప్పటేసుకుని పోయి పడకపోండి ఇంకా డబ్బులు వ్యర్థం అన్నాడు ఇక సొలొమోను మహారాజు గారు కష్టపడటం వ్యర్థమే అన్నాడు ఏమండి డబ్బు డబ్బు మనకు అవసరం లేదంటారా డబ్బు మనకు అవసరం లేదంటారా డబ్బు అవసరమే కానీ డబ్బే డబ్బే ఆధారం కాకూడదు అది ఒక అవసరంగా ఉండాలంతే అది ఒక అవసరం దైనందిన జీవిత దైనందిన మన జీవితాలలో ఎన్నో అవసరతలు ఉన్నాయి ఎన్నో అవసరాలు ఉన్నాయి ఆ అవసరతలన్నిటిలో ధనం కూడా ఒక భాగం అంతేగాని అదే ఆధారం కాదు అలా డబ్బే ఆధారం అని బ్రతుకుచున్న వారికి సొలొమోను మహారాజు గారు చెబుతున్న విషయం అరే ధనం సంపాదించుకోవడం వ్యర్థం చూడండి 5 లక్షలు సంపాదించుకున్నవాడు 5 లక్షలు తాగుతాడా 10 లక్షలు సంపాదించాలనుకుంటాడు స్పోనీ 10 లక్షలు సంపాదించినవాడు 10 లక్షలు తాగుతాడా ఆ 10 50 సంపాదించాలంటాడు పొడి 50తో తృప్తి పడతాడా లేదు 50 కోట్లు చేయాలంటాడు పొడి 50 కోట్లు ఉన్నాయి కదా జీవితాంతటి మీద కూర్చొని మరి తినేంత ఆస్తి సమకూర్చి పెట్టుకున్నప్పటికీ లేదు ఇంకా సంపాదించాలని ఇంకా అరటపడుతుంటాడు ఇంకా ఎన్నెన్నో మోసాలు చేస్తూ ఉంటాడు ఇంకా ఎన్నో కలబులి మాటలు చెబుతూ బ్రతుకులను వీడు నాశనం చేసుకుంటూ పక్కనోడు పక్కనోడు బ్రతుకు నాశనం చేసుకుంటూనే బ్రతుకును కొనసాగిస్తూ ఉంటాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాక్యం దైవ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది ధనము వ్యర్థం అవసరమే గాని అది ఆధారం కాదు